సేవలను జనసేన ఎప్పటికీ మరవదు అంటూ చెప్తున్నారో జనసేనకి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి విడుదలైన లేఖ ద్వారా మన ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రులు అందరిస్తున్న సహకారం ఎప్పటికీ మరువలేదని పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు యూకే ఐర్లాండ్ ఆస్ట్రేలియా జర్మనీ వంటి దేశాల నుంచి కొలికొండ సిషర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి ప్రవాసాంత్రులు ఆయన కలిశారట ఈ సందర్భంగా పార్టీ కోసం దాదాపు ఒకటిన్నర కోట్లు విరాళంగా అందించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ఈ ప్రయాణంలో ఎన్ఆర్ఏలు తమ వంతు సహకారం అందిస్తూ ముందడుగు వేయడం జనసేన ప్రస్థానంలో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది అన్నారు ఈ ప్రయాణంలో పార్టీకి మరింత మద్దతు అందించాలని ఎప్పుడూ వాళ్లకి తోడుగా ఉంటామని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఈ సందర్భంగా ప్రవాస భారతీయ సేవలను జనసేన ఎప్పటికీ మరిచిపోదని పార్టీకి వీళ్లు అందిస్తున్న మద్దతు అమోఘమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్ఆర్ఐల ప్రేమాభిమానాలు మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పారు దాదాపు ఒకటిన్నర కోట్లు విరాళంగా అందించినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ప్రస్థానంతో వాళ్ళు కడదాకా ఉంటారని కోరుకుంటూ ఉన్నారని అలాగే జనసేన కూడా ప్రజల హక్కుల కోసం పోరాటం మాత్రం అలపెరగకుండా చేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవాస భారతీల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు అందించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి అధికార పక్షం కోసం చంద్రబాబు తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు పెట్టుకున్నామని భవిష్యత్తులో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఏపీని చూస్తామంటూ ఈ సందర్భంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్